ఎదురెదురుగ వస్తున్న ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాంపేట మధిర గ్రామం హబీబ్ నగర్ కు చెందిన సయ్యద్ జాని తన ఆటోలో నలుగురు ప్రయాణికులతో నిజాంపేటకు వెళ్తుండగా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ గౌడ్ మరియు అతని స్నేహితుడు రామయ్యంపేట నుంచి సిద్దిపేటకు వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో నడిపిస్తున్న జాని మరియు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్ కి తరలిస్తుండగా జాని అనే వ్యక్తి మార్గ మధ్యమంలోనే చనిపోయాడు. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ కోడ్ తెలిపారు. నిజాంపేట గ్రామం హామ్లెట్ హబీబ్ నగర్ చెందినటువంటి వ్యక్తులు ఆటోలో నిజాంపేటకు వస్తుంటే గవలపల్లి గ్రామం శంకరపేట మండలానికి చెందినటువంటి మహేశ్వర్ గౌడ్ మరియు మా సయ్యద్ రఫీక్ అనే వ్యక్తులు నిజాంపేట వైపు నుండి సిద్దిపేట వైపు వెళ్తుండగా నిజాంపేట శివారులోని శ్రీ చక్ర పోల్ట్రీ ధర్మఫామ్ దగ్గర ఆటోకి మరియు బైకుకు ప్రమాదం జరగడం జరిగింది. ఇటు ప్రమాదానికి కారణం పూర్తిగా తెలుసుకునగా ఆటో డ్రైవర్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపించి రాంగ్ రూట్లోకి వెళ్ళి తన వాహనాన్ని కింద పడగొట్టగా అటువైపు వెళ్తున్నటువంటి బైక్ వాళ్ళు దానికి ఢీకొని బైక్ నడిపిస్తున్న మహేశ్వర్ గౌడ్ కూడా గాయాలు కావడం జరిగింది. తర్వాత గాయాలపైనటువంటి వ్యక్తులను హైదరాబాద్ తరలించగా ఇందులో ఆటో నడిపిస్తున్నటువంటి వ్యక్తి సయ్యద్ జాని అనే వ్యక్తి హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఇటు సంఘటనపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్వహిస్తాము. రామపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కేసు కూడా దర్యాప్తులో ఉందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.